హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో మన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయినటువంటి గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే ఇవి బరుగు బరుగుగా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో వస్తాయండి. నోట్లో వేసుకుంటే చాలా ఇట్టే కరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ముందుగా పిండి తడుపుకుందాము. అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు మైదా వేసుకోవాలి. మైదాతో ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీ అనేది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు బొంబాయి రవ్వ లేదా సూజీ వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. స్వీట్ రెసిపీ కాబట్టి ఉప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది పెరుగుతుందండి. అలాగే 1 చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలన్నమాట. బొరుగు బొరుగుగా వస్తాయండి గవ్వలు వంట సోడా వేయడం వల్ల, సో ఖచ్చితంగా వేసుకోండి. అలాగే వేడి వేడి నూనెను 1-2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మీరు నెయ్యి కానీ డాల్డా కానీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసేస్తానండి. ముందుగా ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి చేతితో కలపకుండా ఇలా స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత చేతితో గట్టిగా మర్దనా చేస్తూ పిండిని ఇలా నొక్కినట్లయితే అది ముద్దలా కడుతుంది. ఇలా ముద్దలా కడితే మనం వేసిన నూనె లేదా నెయ్యి అనేది సరిపోయినట్లు, లేకపోతే మరి కొద్దిగా వేడి చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ని వేసేసుకుంటూ నార్మల్ చపాతి పిండిలాగా తడుపుకోవాలన్నమాట. పిండి అనేది కొంచెం ఎక్కువసేపు మర్దన చేయాలండి పిండిని, అప్పుడు బాగా సాఫ్ట్గా తయారవుతుంది. అలాగే ఇక్కడ చూస్తారు కదా ఈ కన్సిస్టెన్సీ, కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఇందులో బొంబాయి రవ్వ వేసాం కాబట్టి కొంచెం నానబెట్టిన తర్వాత ఇంకొంచెం గట్టిగా తయారవుతుందండి. 1-20 నిమిషాల పాటు దీని మీద గిన్నె కానీ లేదా తడి క్లాత్ కానీ పెట్టేసి అలా ఉంచేసేయండి. 1-20 నిమిషాల తర్వాత చూస్తే పిండి చక్కగా నానిందండి. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ కింద తయారు చేసుకొని ఇలాగా స్ట్రైనర్ మీద, అంటే ఆయిల్ స్ట్రైనర్స్ ఉంటాయి కదా మనం పకోడీలు అలాంటివి వేయించుకునేవి, దాని మీద చేసేస్తున్నానండి. గవ్వల పీట మీద కాకుండా ఇదైతే అందరి ఇళ్ళల్లోనూ ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించిన విధంగా పైన ఒత్తి తీసినట్లయితే పైన షేప్ అనేది గవ్వలాగా ఫామ్ అవుతుంది. ఇలాగే మొత్తం పిండిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని గవ్వలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కడాయిలో వేడి చేసుకున్నట్లయితే మనం ఆయిల్లో కొద్ది కొద్దిగా గవ్వల్ని వేసి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అవి కాస్త మందంగానే ఉంటాయి కాబట్టి టైం పడుతుందండి, 4 లేదా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు కూడా బాగా క్రంచీగా వేగుతాయి. బొరుగు బొరుగుగా నోట్లో వేసుకుంటే చాలు ఇట్టే కరిగిపోతాయి అన్నమాట. మనం ఇందులో లైట్గా సాల్ట్ కూడా వేసేసాం కాబట్టి ఆయిల్ నుంచి తీసిన తర్వాత పైన కొంచెం కారం చాట్ మసాలా వేసుకుంటే కారం గవ్వలు కూడా రెడీ అయిపోతాయి అన్నమాట. సో చాలా ఈజీ అండి. ఇక్కడ చూస్తారు కదా 4-5 నిమిషాల కల్లా మంచి కలర్ వచ్చి గల్లు మన సౌండ్ వచ్చేస్తుంది. ఇలా రాగానే పక్కకు తీసేసుకోవాలి, అంటే గవ్వలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు మనం పాకం తయారు చేసుకోవాలండి. అందుకోసం స్టవ్ మీద ఒక కళాయి అనేది పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు బెల్లం అలాగే 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పాకం అనేది సరిపోతుందండి కరెక్ట్గా, ఎక్కువ తక్కువ కాకుండా. అలాగే ఇందులోకి 1/2 కప్పు నీళ్ళు పోసేసి ముందుగా బెల్లాన్ని కరిగించాలండి. బెల్లం కాస్త కరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోండి. బెల్లంలో ఎక్కడైనా ఇసుక రేణువులు డస్ట్ ఉంటే అదంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాకాన్ని మరిగించాలండి. మనకి బాగా తీగ ఫామ్ అవ్వాలన్నమాట ఈ గవ్వలకి. తీగ ఫామ్ అయిపోయి కొంచెం ఉండలాగా పాకం వచ్చేస్తుంది అనగానే ఈ గవ్వల్ని వేసేసి పైపైన 1 లేదా 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా పాకం కరెక్ట్గా వచ్చేసింది. ఇక గవ్వల్ని వేసేసి పైపైన కలిపేసుకొని ఎక్స్ట్రా పాకం ఏమైనా ఉన్నట్లయితే ఇలా స్ట్రైనర్తో తీసేసుకున్నారంటే అది అంతా కింద పడిపోతుంది. సో మనకి పైన ఈ గవ్వలకి ఆ పాకం అనేది ఎక్కువగా ఉన్నా కూడా అంత బాగుండదండి, పైన షేప్ అనేది సరిగ్గా కనపడదు అన్నమాట. సో ఈ స్టేజ్లోనే పక్కకు తీసేసుకొని ఆరబెట్టుకున్నట్లయితే చాలా చక్కగా గవ్వలు అనేది బాగా కనిపిస్తాయండి. పాకం పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట, తక్కువ ఏమీ కాకుండా. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. వీటి ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే 4 రోజుల వరకు ఫ్రెష్గా ఇలాగే ఉంటాయండి. ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.